లో ఇప్పుడు అందరి చూపు గుడివాడపై ఉంది అక్కడ వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నానిని వచ్చే ఎన్నికల్లో ఢీ కొట్టేదెవరన్న దానిపై చర్చ జరుగుతుంది ఈసారి ఎలాగైనా ఆయన్ను ఓడించాలన్న పట్టుదలతో టీడీపీ ఉండడమే దీనికి కారణం ఇందుకోసం ఆ పార్టీ సరికొత్త ప్రయోగమే చేయబోతుందన్న టాక్ నడుస్తుంది ఇందులో భాగంగా ఎవ్వరు ఊహించని విధంగా నానిని ఓడించే సత్తా ఉన్న అభ్యర్థిని ఖరారు చేసిందని అంటున్నారు ఇంతకు ఎవరు అభ్యర్థి కొడాలి నానిని ఢీ కొట్టే ఆ మొనగాడెవ్వరు ఏపీలో గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది ఒకప్పుడు ఇది టీడీపీకి పట్టున్న నియోజకవర్గం ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన స్థానం కూడా అలాంటి సీట్లలో తెలుగుదేశం పార్టీ కొన్నేళ్లుగా ప్రభావం కోల్పోతూ వస్తుంది దీనికి కారణం వైసీపీ నేత కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని అనడంలో సందేహం లేదు ఆయన రెండు వేల నాలుగు నుంచి వరుసగా అక్కడ గెలుస్తూ వస్తున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన నాని ఆ తర్వాత వైసీపీలో చేరడంతో నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నాని వైసీపీ నుంచి గెలవడంతో తెలుగుదేశానికి కష్టాలు మొదలయ్యాయి అంతకన్నా ఎక్కువగా నాని టీడీపీ నేతలపై చేస్తున్న విమర్శలు మరింత ఇబ్బందికరంగా మారాయి కొడాలి నాని కొన్నాళ్లుగా టీడీపీ నేతలపై విరుచుకుపడటంలో మిగిలిన వైసీపీ నేతల కన్నా ముందు అసలు ఈయన ఒకప్పుడు టీడీపీలో ఉన్న నేతేనా అని అనుకున్నట్టే ఆయన విమర్శిస్తుంటారు అయితే ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ నేతలకు మింగుపడటం లేదు వైసీపీ అధికారంలోకి వచ్చాక నాని మరింత రచిపోయారని భావిస్తున్నారు ఈ కారణంతోనే సీఎం జగన్ ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అనేవారు కూడా ఉన్నారు ఇక మంత్రి పదవి పోయాక ఆయన దూకుడు తగ్గుతుందని అనుకున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదు అంతకన్నా ఎక్కువే టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు అందుకే వచ్చే ఎన్నికలలో గుడివాడ నియోజకవర్గాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలన్న కసితో ఆ పార్టీ ఉంది నానిని ఓడించడం ద్వారా ఆయన నోటికి కళ్లెం వేయాలన్న పట్టుదలతో ఉంది అంతేకాదు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్న సమయంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని గెలుచుకుంటే పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న ఆశతో ఉంది అందుకే గుడివాడపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది ఇందుకోసం పార్టీ అధినేత టీడీపీ చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారన్న చర్చ కూడా జరుగుతుంది నానిని ఢీకొట్టే నేత కోసం ఆయన కొంతకాలంగా అన్వేషిస్తున్నారని అంటున్నారు అయితే పార్టీలో దీనిపై అంతర్గతంగా చర్చించారు ముందు నుంచి ఉన్న నేతలతో పాటు కొత్త పేర్లను పరిశీలించారని చెప్తున్నారు నానిని తట్టుకోవాలంటే అంగవలంతో పాటు అర్ధబలం కూడా ఉండాలని భావిస్తున్నారు ఆ సమయంలోనే ఎన్ఆర్ఐ వేణిగండ్ల రాము పేరు ముందుకొచ్చింది నానిని ఢీకొట్టే సత్తా రాముకు ఉందన్న అభిప్రాయం చంద్రబాబులో ఏర్పడిందని అంటున్నారు ఈ విషయంలో రాముకు దాదాపుగా బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న ప్రచారం జరుగుతుంది అయితే ఈ విషయంలో ఆయనకు మాజీ ఎమ్మెల్యే రవి వెంకటేశ్వరరావు నుంచి పోటీ ఎదురుగానుంది ఆయనకు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఆయన నానిపై పోటీ చేసి ఓడిపోయారు దాంతో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు వ్యూహం మార్చారు రవి స్థానంలో దేవినేని అవినాష్ ను రంగంలోకి దించారు అయినా కూడా ఫలితం దక్కలేదు నాని విజయాన్ని ఆపలేకపోయారు పైగా అంతకుముందు ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు మెజారిటీతో దక్కించుకున్నారు అయితే ఇది బాబుకు మింగు లేదని చెప్తున్నారు అంతేకాదు ఈ తర్వాత అవినాష్ వైసీపీలోకి జంప్ అయ్యారు బాబుకు షాక్ ఇచ్చారు అప్పటి నుంచే చంద్రబాబు కొడాలని ఢీకొట్టే నేత కోసం అన్వేషిస్తూ ఉన్నారు ఇందుకోసం ఆయన సరికొత్త ప్రయోగం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు నానిని ఢీకొట్టే నియోజకవర్గానికి కొత్త ఫేస్ ను తీసుకురావాలని నిర్ణయించుకున్నారని భావిస్తున్నారు అయితే క్లీన్ ఇమేజ్ ఉన్న నేత అయితే ప్రజలు ఆదరిస్తారన్నది ఆయన అంచనా గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు కూడా ఈ విషయంలో రాము అన్ని విధాలుగా ముందున్నారు అమెరికాలో పారిశ్రామికవేత్తగా సక్సెస్ అయిన రాముకు క్లీన్ ఇమేజ్ ఉంది సామాజిక సేవలో ముందున్నారు ఇప్పటి రాజకీయాలకు విభిన్నమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు అందుకే ఎన్ఆర్ఐ రాము వైపు బాబు మొగ్గు చూపుతున్నట్లుగా చెప్తున్నారు ఈ విషయంలో ఆయన రవిని కన్విన్స్ చేసే అవకాశం కూడా ఉంది అధికారంలోకి వచ్చాక రవికి తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగించినట్లుగా భావిస్తున్నారు అందుకే టీడీపీ అభ్యర్థిగా దాదాపుగా రాము పేరు ఖరారవుతుందని ప్రచారం జరుగుతోంది దీంతో రాము ఇప్పటికే రంగంలోకి దిగారు పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు సాయం చేస్తున్నారు నియోజకవర్గాన్ని చుట్టొస్తున్నారు పార్టీ కార్యక్రమాలలో కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారు అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నారు అంతేకాదు నాని విమర్శలకు గట్టిగా వదిలిస్తున్నారు ఆయన్ను ఓడించే సత్తా తనకే ఉందన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు దీంతో ఆయనకు టీడీపీ టికెట్ దాదాపు ఖాయమేనన్న ప్రచారం కూడా జరుగుతోంది